రోమిలకు రాసిన పత్రిక 12:20-21 మీరు కంటత పెట్టాలి. ఇది కంటత వాక్యం. శత్రువుల పట్ల మన ఔదార్యం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగ్గొని ఉంటే దాహమిము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. బ్యూటిఫుల్ వర్స్. తర్వాత కీడు వలన జయించబడక మేలు చేత కీడును ఏమండి, కీడు చేత కాదు, దేని చేత? ఇప్పుడు ఒక విషయం ఏంటి తెలుసా, శత్రువుని మనం బలహీనపరచడం అంటే ఏంటంటే శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవడం కాదు, శత్రువు నాశనాన్ని కోరడం కాదు, కానీ శత్రువును ప్రేమించడం. కష్టమే, అలవాట్లేదు, అయినా పనిచేయాలి. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అతడు అధ్యక్షుడు కాకుండా ఒక ఈయనతో పాటు ఒక లాయర్ తరచుగా అడ్డుపడుతుండేవాడు. ఇతని మీద పేపర్ మీద భయానకమైన ఆర్టికల్స్ రాసేవాడు. ఇతడు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రతి సందర్భంలో కూడా ఆ లాయరు ప్రతిపక్షానికి చెందిన లాయర్ అన్నమాట. అడ్డుపడుతూ ఉండేవాడు ఇతని గురించి చెడ్డగా ప్రాపకాండ చేస్తూ ఉండేవాడు. చివరికి ఎట్టకేకలకి అబ్రహాం లింకన్ నెగ్గాడు, అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మీకు ఒక విషయం తెలుసా, అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన దగ్గర ఒక సలహాదారుడుగా ఎవరిని పెట్టుకున్నాడు తెలుసా, ఇతని మీద దుష్ప్రచారం చేశాడే, కీడు చేశాడే, నష్టపరిచాడే, ఇతని క్యారెక్టర్ని అసాసినేషన్ చేశాడే, అతన్ని పికప్ చేసి తనకు సలహాదారుడుగా పెట్టుకున్నాడు. అందరు అడిగారు, అతన్న నువ్వా సలహాదారుడుగా పెట్టుకొని పీఠం ఎత్తు చేసావా అంటే అంటున్నాడు, నా శత్రువుని నేను చంపేశాను ఈరోజు అన్నాడు తెలుసా. ఎందుకు నువ్వు పెట్టుకున్నావంటే అతడు జ్ఞానవంతుడు, తెలివిగలవాడు, కానీ మూర్ఖత్వంతో జ్ఞానం అడ్డుపడింది. అతన్ని నేను ప్రేమించడం ద్వారా అతని మూర్ఖత్వం పక్కకు పోయి అతని జ్ఞానం దేశానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. ఈ రోజుతో నాకున్న శత్రువుని నేను చంపేశాను, ఎలాగో తెలుసా, కీడు ద్వారా కాదు, మేలు ద్వారా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అబ్రహాం లింకన్ పక్కన ఉన్న అతని సలహాదారుడు ఉన్నాడే, ఒకనప్పుడు అబ్రహాం లింకన్ ఏం చేశాడు, ఆయన ద్వేషించాడు, తోలనాడాడు, అవమానపరిచాడు, ఇతనికి వ్యతిరేకంగా రాశాడు. ఇప్పుడు అతని పక్కన ఉంటుంది ద్వారా అతడి గతాన్ని బట్టి 50 రోజులు ఉంటుందా, ఇతన్నైనా నేను అపార్థం చేసుకున్నాను, ఇతని మీదైనా నేను దుష్ప్రచారం చేశాను, ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇంత దైవభక్తి కలిగిన వాడని 50 రోజులు ఉంటుందా. ఇదండి శత్రువుని ప్రేమించడం. మనం ఏమనుకుంటామండి చాలాసార్లు, శత్రువు నాశనం అవ్వాలి, శత్రువు బలహీనం అవ్వాలి, శత్రువు మనకంటే కనిపి కాదు కాదు కాదు. ఇది క్రైస్తవ లక్షణం కాదు, ప్రభు అదే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో ఏదైతే చెప్పాడు, పరలోకమందున మీ తండ్రికి కుమారులు కుమార్తెలు ఉండునట్లుగా మీ శత్రువుని ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో, ఏది బోధించాడో ఆచరణ సాధ్యమని చూపించాడు ప్రభువారు.